సీఎం జగన్ జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనతోనే వైసీపీ ముఖ్య నేతలు బొత్స, పెద్దిరెడ్డి, బుగ్గన, రోజా దూషణలు చేస్తున్నారని టీడీపీ నాయకురాలు పంచమూర్తి అనురాధ విమర్శించారు. పైరవీల కోసమే సచివాలయం అంటూ కన్నబాబు చీప్గా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నో సెక్షన్ల కింద కేసులు ఉన్న జగన్ను ఏమనాలని అనురాధ ప్రశ్నించారు. రద్దుల రెడ్డిగా ఏపీ సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని పంచమూర్తి అనురాధ ఎద్దేవా చేశారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్లు జప్తు చేశారు కాబట్టి, అనేక సెక్షన్స్లో వాళ్ళు ముద్దాయిగా ఉన్నారు కాబట్టి, వీళ్ళందరికీ రేపు ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఆలోచనతో బొత్స సత్యనారాయణ గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, బుగ్గన రాజేంద్రనాథ్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, రోజారెడ్డి గారు కూడా ఏం తక్కువ కాదు, ఆవిడ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది. 107, 499, 499, 500, 147, 148, 114, 118, 188 ఇన్ని సెక్షన్లు పెట్టుకున్న మీరు మీరేంటండి, మిమ్మల్ని ఏమని పిలవాలండి? అదేవిధంగా ఈ రద్దులు అనేది మీరు రద్దుల రెడ్డిగా చరిత్రలో మిగిలిపోతున్నారు. తర్వాత కన్నబాబు గారు ఒక మాట అన్నారు అసెంబ్లీలో, అసలు వీళ్ళకి నోటికి అద్దు ఆపు లేదండి. వీళ్ళకి ఒక మాట అన్నారు సెక్రటేరియట్ దేనికండి, దేనికి? పైరువీలు చేసుకోవడానికని చెప్తా ఉన్నాను.